అంటే పొల్యూషన్ అత్యధికంగా అవుతుందని కాదండి, అంటే పొల్యూషన్ కాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేస్తాం? పొల్యూషన్ కాకుండా అంటే ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీస్లో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కంపల్సరీ. మలినాలని నిరోధించే వ్యవస్థ ఉంది, దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది, పీసీబీ, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. తర్వాత జరిగే పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది. మనం బజార్కి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఒక ఒక సంచి, జనపనార సంచి కానీ పట్టుకొని పోయినట్టయితే నువ్వు వాడిచ్చే చిన్న చిన్న కవర్లు అవాయిడ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు తమ వంతుని బాధ్యతగా మనం కవర్ తీసుకుపోవడం వల్ల ప్లాస్టిక్ను అవాయిడ్ చేయొచ్చు. మోరల్గా మనం ఫీల్ కావాలి. ఫస్ట్ ఏంటంటే నేను సమాజానికి నేనేమైనా సహాయం చేస్తున్నా. నువ్వు వేరే సహాయం చేయకు, నువ్వు చేయి సంచి పట్టుకొని పోయినావు అంటే నువ్వు ఎంతో సహాయం చేసినట్టు. అటవీ ప్రాంత సంరక్షణ కోసము, పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ కోసం కొన్ని సూచనలు చెప్పండి. ఇప్పుడు ఉన్న అడవిని వన్యప్రాణి సంరక్షణ చట్టంలో కమ్యూనిటీ రిజర్వ్స్ ప్రకటించుకోవడం త్రూ కలెక్టర్ ప్రాసెస్ ఉంది. కన్జర్వేషన్ రిజర్వ్స్ అని చిన్న చిన్న బిట్స్గా మనం కనుక ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటున్నాగారంలో, పందెం ఏరియాలో, భూపాల్పల్లిలో ఉన్న కొన్ని దట్టమైన అడవుల్లో పులి తిరుగుతుంది, పులులు వస్తున్నాయి. అంటే 2009లో చివరిసారి ఆగుపడ్డటువంటి పెద్ద పులి ఇప్పుడు దాదాపు 12-13 సంవత్సరాల తర్వాత మనకు మళ్ళీ పులులు వస్తున్నాయి. వేరే ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర తాడోబా నుంచి వస్తున్నాయి. అంటే చాలా గొప్ప విషయం అది. అసలు పులుల జాడే లేదనుకున్న క్రమంలో మనకు పులులు కనబడుతున్నాయి. మరి వీటిని రక్షించుకోవాలంటే ఆవాసం అనేది ఉండాలి, దానికి సంబంధించిన హ్యాబిటాట్ను మనం రక్షించగలగాలి. మరి దీనికి సంబంధించి ప్రపోజల్స్ పంపడం, ఈ భూపాల్పల్లి, ములుగు, వరంగల్ డిఎఫ్ఓలు కూర్చుండి చక్కటి ప్రణాళికలు తయారు చేసి కారిడార్గా దీన్ని ఏర్పాటు చేసే విధంగా ఎన్టీసీఏకు ప్రపోజల్స్ పంపాల్సి ఉంటుంది. ఆవాసాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నీటి వనరులు పెంచుకుంటూ ఆ క్రమంలో ఏం చేయాలి, కమ్యూనిటీ రిజర్వ్స్, కమ్యూనిటీ కన్జర్వేషన్ రిజర్వ్స్ అని ఫెన్సింగ్ కానీ ట్రెంచెస్ కానీ కొట్టి డిక్లేర్ చేసుకున్నట్టయితే ఈ ఉన్న అడవైనా నిక్షిప్తమవుతుంది. ఇప్పుడు సాధారణంగా ప్రజలు, ఉద్యోగాలు, యువత అందరితో పోల్చుకుంటే ఒక అటవీ శాఖ అధికారులు కానీ సిబ్బందికి ఉండే ఛాలెంజెస్ ఏంటండి? అడవి రక్షణలో భాగంగా ఒక మనిషి 500 ఎకరాలు తిరిగి చూడాలంటే అది అయ్యే పని కాదు. ఈ ములకు ఇక్కడ బీట్ ఆఫీసర్ ఉంటే 5 కిలోమీటర్ల అవతల అడవి నరికివేయబడుతుంటే అది కంట్రోల్ కాదు. డ్రోన్ సిస్టమ్ కానీ ఏదైనా ఒక మెకానిజం అనేది ఉంటేనే బాగుంటుంది. అదొకటి. బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడము, మనం అనుకున్నట్టు కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్ కనుక చేసి ఎక్కడికక్కడ దాన్ని కంప్లీట్ క్లోజ్ చేసేసి ఎన్క్లోజర్స్ లాగా చేసి చైన్ లింక్ ఫెన్స్ చుట్టూ ఒక సర్వీస్ రోడ్ ఏర్పాటు చేసి జీబులలో తిప్పడం, అందులో లోపల ఉన్న ఎనిమల్స్ని చూసే విధంగా అట్లా కూడా పెద్ద పెద్ద ఏరియాస్ని మనం ఎక్కడికక్కడ జోన్స్ లాగా చేసినట్టయితే కూడా కొంత అడవి రక్షణ అనేది జరుగుతుంది.